మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు సర్వశక్తిగల నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి మీకు శుభములు. మీరంతా క్షేమంగా ఉన్నారని నమ్మి దేవాది దేవుని స్తుతిస్తూ ఉన్నాను. అలాగే అనుదినము ఈ హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానాలు క్రమం తప్పకుండా మీరు అనుసరిస్తూ వ్యక్తిగతంగా కుటుంబంగా ఆశీర్వదించబడుచున్నారని నమ్మి దేవాది దేవుని స్తుతిస్తూ ఉన్నాను. నహూము గ్రంథం 1:7 నేను చదువుతున్నాను. నహూము గ్రంథం 1:7. యెహోవా ఉత్తముడు, శ్రమదినమందు ఆయన ఆశ్రయ దుర్గము, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. దేవుని లక్షణం చెప్పబడింది ఇక్కడ. యెహోవా ఉత్తముడు అని చెప్తున్నాడు. అలాగే ఆయన ఆశ్రయ దుర్గం, శ్రమల యందు ఆయన ఆశ్రయించదగిన దేవుడు. అలాగే ఎవరైతే ఆయన ఆశ్రయిస్తారో వారిని ఎరుగును అనే మాట అక్కడ ఉంది. కాబట్టి ఈ మాటలను బట్టి మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, దేవుడు మన జీవితాలలో చాలినవాడుగా, దేవుడు మనకు ఆశ్రయదుర్గముగా ఉన్న దేవుడు. ఆయనను మనం ఎరిగిన దానిని బట్టి ఆయన మనను ఎరిగి ఉన్న దేవుడు అనే విషయం జ్ఞాపకం చేస్తున్నాను. మీకేమి కావాలినో మీ పరలోకపు తండ్రి ఎరుగును తెలియను అనే మాటలు ఉన్నాయి. ఒకసారి మత్తయి సువార్త 6:32 చదువుతున్నాను. చాలా విషయాలు అక్కడ చెప్పి, ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను అనే మాట ఉంది. తెలియను అనే మాట, ఎరుగును అనే మాట, జాతీయ మాటలు మనం అర్థం చేసుకుందాం. దేవుని సన్నిధిలో మనలను మనం దేవుని సన్నిధిలో సమర్పించుకొని, అది ఎలాంటి శ్రమ అయినా ఎలాంటి ఇబ్బంది అయినా ఆయనను మనం ఆశ్రయించినప్పుడు ఆయన మన గురించి ఎరిగిన దేవుడు, మన అవసతులను ఎరిగిన దేవుడు, మనకేమి కావాలో అవన్నీ ఆయనకి తెలుసు. ఆ మాటలోనే మనకు గొప్ప భరోసా ఉంది. ఆ మాటలోనే మనకు గొప్ప నిరీక్షణ ఉంది. ఆ మాటలోనే గొప్ప ధైర్యం ఉంది. ఎందుకనంటే నా అవసరం తెలిసిన నా దేవుడు నాకున్నాడు కాబట్టి నేను ఆశ్రయిస్తాను. అది ఎలాంటి అవసరత అయినని, అది అవమానకరమైన పరిస్థితులు కావచ్చు, లేకపోతే మానసిక అవసరతలు కావచ్చు, లేకపోతే భౌతిక పరమైన అవసరతలు కావచ్చు, ఎలాంటి అవసరత అయినప్పటికీ నీ అవసరతలు ఎరిగినటువంటి దేవుడు నీకున్నాడు అన్నదే గొప్ప నిరీక్షణ. కాబట్టి దేవుని ఆశ్రయిద్దాం, దేవుని ఆశ్రయిద్దాం. కాబట్టి యెహోవా ఉత్తముడు, మన జీవితాలలో చాలిన దేవుడు, నమ్మదగిన దేవుడు, మనకేమి కావాలో అవన్నీ ఎరిగిన దేవుడు కనుక వాటన్నిటిని సమకూర్చే దేవుడు, వాటన్నిటిని అనుసరించే దేవుడు. అయితే మనం నేర్చుకోవాల్సింది పరిస్థితి ఏదైనప్పటికీ ఆ ఉత్తముడైనటువంటి దేవుణ్ణి ఆశ్రయించటం మనం నేర్చుకోవాలి. ఆయా సందర్భాలలో మనము ఆశ్రయించలేకపోవడానికి గల కారణాలు కొన్ని బలహీనతలు కావచ్చు, కొన్ని భయాలు కావచ్చు, లేకపోతే కొన్ని సందర్భాల్లో మనకు మనమే ఆటంకంగా ఉండి దేవుని ఆశ్రయించలేము. కాబట్టి ఆశ్రయిద్దాం. ఏ బలహీనత ఉన్నా, ఏ భయాలున్నా, ఏ పరిస్థితిని అధిగమించవలసి ఉన్నా, ఆ ప్రతి పరిస్థితిని అధిగమించి ఆయన ఆశ్రయించినప్పుడు మనకేమి కావాలో ఆయనకు తెలియను గనుక, మనకేమి కావాలో ఆయన ఎరుగును గనుక ఆయనను ఆశ్రయించి ఆయన సన్నిధి నుంచి మనం పొందుకుందాం. చిన్న ప్రార్థన చేస్తాను. కృపగలిగిన దేవా, దయగలిగిన మా తండ్రి, మా గొప్ప దేవుడవు నా దేవా, శ్రమదినమందు మిమ్మల్ని ఆశ్రయించే కృప మాకు అనుగ్రహించారు ప్రభువా. మా అవసరతలను ఎరిగిన దేవుడవు. అది మానసిక అవసరతలైనా, ఆధ్యాత్మిక అవసరతలైనా, భౌతిక అవసరతలైనా ఎరిగిన దేవుడవు. మాకేమి కావాలో మీకు తెలియను అనే మాటను జ్ఞాపకం చేసుకున్నాం ప్రభువా. దేవా, ఇదిగో ఈ సమయంలో నా తండ్రి మిమ్మల్ని ఆశ్రయిస్తూ ఉండగా మమ్మల్ని దర్శించి మా ప్రతి అవసరతను, మా ప్రతి అననుకూలతను మీకు అప్పగిస్తూ ఉండగా మీరే మాకు కావలసిన సమయోచితమైన సహాయాన్ని అనుగ్రహించమని మీ కృపాహస్తాల్లోనికి మమ్మల్ని మేముగా సమర్పించుకుంటూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరొక్కరే పొందుకోమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు కృప నిత్యము మనకు తోడయుండునుగాక. ఆమేన్.